నేటి ఆణి ముచ్చం తన కోపమే తన శత్రువు తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి తనకు ఉన్న కోపమే తనకు హాని చేసే శత్రువు తనలో ఉన్న శాంతగుణమే తనకు రక్షగా ఉంటుంది ఇతరుల దుఃఖాన్ని పోగొట్టడానికి తాను చేసే పని తనకు బంధువు చుట్టం తనకు ఉండే సంతృప్తే స్వర్గం అంటే సంతోషాన్ని కలిగించే చోటుతో సమానం తనకు ఉన్న బాధే దుఃఖాలను ఇబ్బందులను కలిగించే స్థానమని విజ్ఞులు చెబుతూ ఉంటారు విన్నారు కదా కాబట్టి మనం ఎప్పుడైనా సరే కోపం అనేది మనకు శత్రువు లాంటిది అని చెప్పి అంటున్నాడు కవి తనలో ఉన్నటువంటి మరి శాంతగుణమే తనను రక్షిస్తుంది కాబట్టి మనం ఎల్లప్పుడూ శాంతంగా ప్రశాంతంగా ఉండాలని అంటున్నాడు కవి మరొకసారి చదువుకుందామా మరి తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి